మూడు రాజధానులు పెడితేనే బాగుంటుంది. ఎందుకంటే ఒక చోట అంటే అంతవరకే డెవలప్ అవుతుంది, అక్కడ సైడ్లు డెవలప్ అవుతాయి, అక్కడ హౌసులు కట్టుకోవడానికి అంత మెటీరియల్ అంత ఉండి పారిచ్చుగా ఉంటారు. మళ్ళీ డెవలప్ అవ్వాలని ఏరియా ఏమో అలా మడుగులో పడిపోతుంది. అది అలాగ ఎప్పుడు ఏమి తెలియని రీతిగా పాతకాలంగా ఉంటారు. మూడు రాజధానులు ఉండటం వల్ల ఏంటంటే ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది, అందరూ తెలివిగా ఉంటారు. ఏదైనా ఒకటి ఇప్పుడు ఆడవాళ్ళు ఈ రోజుల్లో బయటకు వచ్చేసి ఒక డోక్రా సంఘాలు ఉన్నాయి, ఇప్పుడు పొదుపులు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఇంట్లో ఉండకుండా భర్తకు సహాయంగా భార్య కూడా ఏదో ఒక చిన్న వ్యాపారాలు చేసి వాళ్ళు కూడా రూపాయి తీసుకొచ్చుకునే తెలివి కలుగుతుందంటే ఇలా మూడు రాజధానులు పెట్టడం వల్ల దేశమంతా అన్నీ తెలుస్తున్నాయి కదా. ఇప్పుడు ఏ ప్రతిది కూడా తెలుస్తుంది, ఒక అవగాహన వస్తుంది. ఇది ఇలా ఉంటే మనకు మూడు రాజధానులు ఉండటం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు అన్నిటికీ ఇక్కడికే రావాలన్నది ఒక ఇది ఉండదు కదా. ఇప్పుడు ఎక్కడ వారికి అక్కడే డెవలప్ చేసి, ఎక్కడ వాళ్ళని అక్కడే అభివృద్ధి చేసి, అక్కడే కాలేజీలు, స్కూల్స్, మంచి మంచి బిజినెస్లు, వ్యాపారాలు, చిన్నపాటి వ్యాపారాల నుంచి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు కూడా వాళ్ళకి చేసుకునే ఒక మంచి సంకల్పం ఇది ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు చెప్పారు అమరావతి రాజధాని అయితే అంత బాగుంటుందని. దాన్ని ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఒక చోటే అభివృద్ధి చేయకుండా అనేక చోట్ల అభివృద్ధి చేయటం వల్ల ప్రజలందరూ అభివృద్ధిలో వస్తారు. పేదరికం అనేది మన రాష్ట్రంలో దేశమంతటా ఎక్కడ లేకుండా ఉంటుంది. అందరూ గర్వంగా బతకడానికి బాగుంటుంది అనేది ఈయన ప్లాను. బాగుంది ఇంగ్లీష్ ఆ రీతిగానే ఇంగ్లీష్ మీడియం పెడితే కూడా ఇప్పుడు డబ్బున్న వాళ్ళు పై ఇంగ్లీష్ మీడియం చదివించుకోగలుగుతున్నారు. అదే పేదవాళ్ళు ఏమవుతున్నారంటే వాళ్ళ దగ్గర వరకు వాళ్ళ నుంచి అమ్మహ వరకు వాళ్ళు చదువుతారు. వాళ్ళకి ఏబిసిడీలు అనేది ఒక 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 పై తరగతికి వెళ్ళిన వరకే తెలుస్తుంది, కానీ చిన్న తరగతి నుంచి తెలియట్లేదు. ఆ రీతిగా జగన్ గారు పెట్టిన ఈ అమ్మఒడి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలన్నది కూడా అది కూడా ఒక మంచి ఇదని మేము నమ్ముతున్నాం. వాళ్ళకి తగిన రీతిగా వాళ్ళకి వాళ్ళు నష్ట వాళ్ళ భూములు తీసుకున్నందుకు వాళ్ళు పరిహారం వారికి చెల్లించారు. మరొక రీతిగా ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తామని కూడా చెప్తున్నారు కదా, వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్తున్నారు. మూడు చోట్ల రాజధానులు పెడదామని మరి వాళ్ళని కొంచెం అవగాహన కలిగి వాళ్ళు కూడా కొంచెం ఇది చేయటం వల్ల ఎలా ఉంటుందో చూడమంటున్నారు. తిట్టడం అనేది అంటే పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, కొంచెం కోపిస్టులు కూడా ఉంటారు కదండి, కొంచెం వాళ్ళు కొంచెం జనాలను కూడా కంట్రోల్ చేసుకునేటప్పుడు మేము పై అధికారంలో ఉన్నామని ఇది అవ్వకుండా సాంప్రదాయకంగా చెప్పే పద్ధతిగా కొద్దిగా చెప్తే బాగుంటుంది. అది ఒకరికి ఒకరికి ఒకసారి చేస్తాం బాగోదు కదా, అందరు బాగున్నారు. ఒక కుటుంబంలో నలుగురు బాగుంటేనేగా వీళ్ళు వాళ్ళ కుటుంబం బాగుండేది. అట్లానే మన రాష్ట్రంలో మూడు సార్ల రాజధాని అయితే మూడు డెవలప్ అయితే అందరు బాగుంటారు. ఒకసారి ఇప్పుడు హైదరాబాద్ చేశారు, ఒకసారి అయ్యాక ఇడిపోయి ఇటుపడి వచ్చింది. అదే పరిస్థితి రేపు ఇక్కడ అయితే వీళ్ళు అంత చేస్తారు. అది ఎందుకు వద్దు అనుకుంటారండి? ఇప్పుడు నేను నలుగురు కొడుకులు ఉన్నాము, నాకు కూడా సమానంగా పంచుతానంటే వద్ద నేను ఎందుకు అంటాను? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.